ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు. కారణం, ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్లకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు. ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచనను, మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట, ఇద్దరు కలిసిస్తారట, రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు. అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మొన్ననే 6 గ్యారంటీలు అన్నాడు. అందరితో జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకుని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు, ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా? ఎలుక తోలు తెచ్చి ఉతికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అని వేమన విశ్వదాభిరామ వినరు వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన స్వామి వారు మాట్లాడారు. నిజంగా అడుగుతా ఉన్నా, వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి, మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ముగించే ముందు, ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు. శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక్క విషయం చెప్తాను. శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకుముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెప్తా ఉన్నాడు. ఒక సినిమా హీరోని చూశారు, ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు, కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా. నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా? నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, భీమవరంని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు. నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో, భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు.
39 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్కులకు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సిమిలర్గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు భీమవరం మున్సిపాలిటీ, భీమవరం రూరల్ వీరవసరం మండలంలో 5.5 కోట్లకు సంబంధించి అడిగాడు, అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు, దానికోసం 5.80 కోట్లు కావాలన్నాడు, అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్రామ్ అని అడిగాడు, దీన్ని కూడా 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర టొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు, దీనికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు, దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ, మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ నా స్పీచ్కి సెలవు తీసుకుంటా ఉన్నాను.